టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని సందర్భాల్లో జరిగే మార్పులను ఎవరు ఊహించలేరు. గతంలో నందమూరి ఫ్యామిలీ అంతా ఒకటే అంటూ మాట్లాడుకున్న తెలుగుదేశం తమ్ముళ్ళు తర్వాత ఫ్యామిలీలో భేదాలున్నాయని కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే తాజా పరిస్థితులను చూస్తే మళ్ళీ నందమూరి ఫ్యామిలీ అంతా కలిసి ఒకే తాటిపై వస్తున్న టాక్స్ తెలుగు తమ్ముళ్ళలో వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే తాజాగా నందమూరి నటసింహం బాలయ్య యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి డైరెక్ట్ అని సజెస్ట్ చేశాడన్న టాక్స్ అంతటా వినిపిస్తున్నాయి. అయితే దీనికి అనుసంధానకర్త కళ్యాణ్ రామ్ అని అంటున్నారు. ఇందులో కళ్యాణ్ రామ్ పాత్ర ఎంతవరకు ఉందో చూస్తే పటాస్ తర్వాత హీరో నందమూరి కళ్యాణ్ రామ్కు చెప్పుకోదగ్గ హిట్ పడలేదు. పూరి జగన్నాథ్తో చేసిన ఇజం పర్వాలేదనిపించినా కళ్యాణ్ రామ్కు మాత్రం మళ్ళీ సరైన కథతో ఉన్న మూవీ దొరకటం లేదు. ఇది ఎలా ఉంటే తానే నిర్మాతగా జూనియర్ ఎన్టీఆర్తో మూవీని స్టార్ట్ చేశారు. అంతేకాకుండా ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ క్రిష్ కాంబినేషన్లో సెట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాన్ని డైరెక్ట్ చేసిన దర్శకుడు క్రిష్తో ఇప్పటికే కళ్యాణ్ రామ్ మాట్లాడినట్లుగా వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణ పూరీలు సినిమా ప్రారంభోత్సవ వేడుకకు హాజరైన క్రిష్ను ఎన్టీఆర్తో మూవీని చేయాల్సిందిగా బాలయ్య సమక్షంలోనే కళ్యాణ్ రామ్ చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన కథనం సైతం ప్రముఖ ఛానల్లో టెలికాస్ట్ కావడంతో ఈ కాంబినేషన్లో ఇండస్ట్రీలో హాట్ టాక్స్ వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ బాబుల మధ్య సంబంధాలు మళ్లీ చిగురిస్తున్నాయనే వార్తలు అన్ని చోట్ల నుండి వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కళ్యాణ్ రామ్ చేసిన రిక్వెస్ట్కి బాబాయ్ పాజిటివ్గా రియాక్ట్ కావడమే కాకుండా అప్పుడే డైరెక్టర్ని పురమాయించడంపై ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ కాంబినేషన్ ఎప్పుడు ఎటువంటి న్యూస్ బయటకు వస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పచ్చు.